హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. అలాగే ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే. ఇదైతే నిన్న నైట్ అన్నమాట. నైట్ అయితే పప్పు చేస్తున్నాను. నేను మామూలుగా ప్యాకెట్లో తీసుకొచ్చినప్పుడు షాప్ నుండి పక్కన పెడితే మా దీవెన్ బాబు అది తీసుకొని గట్టిగా తిప్పి కింద ఇట్లా పడేశాడు అనమాట. పైనుంచి ఇట్లా కిందికంటే కింద కాదు, మొత్తం అక్కడ కిచెన్ టాప్ పైన తీసేసి ఎత్తేస్తే మొత్తం ప్యాకెట్ పగిలిపోయింది. ఇంకా పప్పు మొత్తం ఎత్తుకొని కవర్లో వేసి దానికి డబల్ కవర్ వేసి పెట్టాను. అందుకే డబల్ డబల్ ఉంది, సగం అంటే పగిలిపోయింది అనమాట ఒక కార్నర్ దగ్గర. అట్లా చేస్తాడు దీవెన్. ఇప్పుడు వంట చేసినా కూడా మధ్యలోకి వచ్చి అన్నీ చేస్తూ ఉంటాడు. హోంవర్క్ అయితే అయిపోయిందనమాట. ఎగ్జామ్స్ కదా, ఓన్లీ కొంచెం రివిజన్ ప్రాక్టీస్ చేసేమని ఉంటిస్తున్నారు. హోంవర్క్స్ ఏమి ఇవ్వట్లేదు, అందుకని తొందరగా అయిపోతుంది. ఏ సబ్జెక్ట్ అయితే హోంవర్క్ ఉందో ఆ సబ్జెక్ట్ రాసుకొని ఇంకా ఆడుకుంటున్నాడు కాసేపు. ఇదేమో బయట నేను అప్పుడు వేసిన పాలకూర, నేను నాకు రెండు మూడు రోజులకు ఒకసారి ఒక రెండు పిరికెళ్ళు అలా వస్తుందన్నమాట. మొన్న వచ్చినప్పుడేమో ఆమ్లెట్ వేసాము, పాలకూర వేసేసి ఆమ్లెట్ చేసి ఇచ్చానమాట మా దీవెనమ్మకి మొన్న నైట్. ఈరోజు కొంచెం వచ్చింది. ఇదేమో పప్పులో వేసి చేద్దాం, అలాగే టమాటో కూడా వేద్దామనేసి చేశానమాట. అంటే రెగ్యులర్గా తినము పప్పు, సారీ పాలకూర టమాటా అప్పుడప్పుడు. అది కూడా కర్రీ ఏం తినరు మా వాళ్ళు, ఏ టమాటా వేసినా ఏ కర్రీ ఎక్కువగా ఇష్టంగా తినరు. పప్పులోనే కదా అని వేసానమాట. చూడండి, నేను కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను వచ్చాడు. నేను పప్పు కడిగి పసుపు వేసేసి పెట్టేశాను కదా, అది ఎర్రకందిపప్పు అనమాట. దాంట్లో కొంచెం పాలకూర ఉంది, అది ఎటు సరిపోదు అనేసి మళ్ళీ టమాటో యాడ్ చేశాను. కొంతమంది ఏమో టమాటో తిన్నా ఏం అవ్వదు, కొద్దిగా శుభ్రంగా కడిగి తినాలి, రాళ్ళు అవి రాకుండా అని అంటారు. రెండు టమాటో కొంతమంది ఏమో రాళ్ళు వస్తాయి అని తినరనమాట. నాకైతే అంత ఐడియా లేదు. అందులో ఇంకెక్కువ నేను వండను కాబట్టి ఎప్పుడు ఎప్పుడో 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. చూడండి, నేను పని చేస్తుంటే నాకు అన్నీ వచ్చి డబల్ పని చేస్తాడు. టమాటోలు అయితే కొంచెం ఎక్కువ వేసాను, పాలకూర కొంచెం ఉందని. ఇంకా చింతపండు ఏం యాడ్ చేయలేదు, ఈ పులిపే సరిపోతుంది అనేసి. ఎలాగో నేను కారం తక్కువగానే వేస్తాను. మా దీవెన్ బాబుకి ఇష్టం పప్పు బాగా, వాడి కోసం అనేసి ఈ మధ్య బాగా పప్పు చేస్తున్నాను. మీరు చూసే ఉంటారు, ఒకసారి బచ్చల కూర పప్పు, ఒకసారి టమాటో, ఒకసారి ఏమో ఇది వేసాను, చింతకాయలు వేసి చేశాను. 2 డేస్కి ఒకసారి పప్పు అయితే వండుతున్నాను. పప్పు అయితే మంచిగా తింటాడు అనేసి. ఇంక అందులోనే కారం కూడా వేయను. మాకు ఆల్రెడీ వేరే కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చేస్తాను. పప్పుతో పాటు నేను గోచుకుడిగా చేస్తున్నాను అనమాట ఈరోజు. ఒకటే పప్పు తినబుద్ది అవ్వదు, ఎంత ఆమ్లెట్ ఉన్నా చిప్స్ ఉన్నా ఏది ఉన్నా సరే అసలు తినబుద్ది అవ్వదు. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎలా చేస్తున్నాడు, అసలు ఇవ్వట్లేదు. నేను ట్రై చేస్తాను అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇవ్వకూడదు అనమాట. ఎలాగో వాడు కిచెన్లోకి వెళ్ళి నేను ఉంటే ఏదైనా చేస్తుంటేనే వస్తాడు. నార్మల్గా అయితే ఏం ముట్టుకోడు, స్టవ్ కానీ చాక్ కానీ అలాంటిది ముందే భయం అనమాట. బయటికి వెళ్ళిన ఏదైనా చీమలు పురుగులు ఏదైనా బొద్దింకున్నా ఏదన్నా భయపడతాడు. ఇంకా చాక్ ఇలాంటి కిచెన్లో అయితే ఇంకా అసలు రాడనమాట. ఈ వంకాయలు కూడా మొన్నేమో 1/2 కిలోకి ఎక్కువనే వస్తే కోతులు తినేసాయి అనమాట. మొన్న 40 దాకా కోతులు వచ్చేసి మొత్తం కోతులన్నీ వంకాయలన్నీ తినేసి వెళ్ళిపోయాయి. ఇంకా దాంట్లో కింద వాడి అవి చూడని ఏమన్నా ఉంటే ఉన్నాయి. టమాటా వేసు, నాకు ఒకదాన్ని టమాటా వేసి లేదంటే కొంచెం నూనె వేసేసి ఫ్రై చేసుకుందామనేసి. పప్పు అయితే ఇంకా ముట్టు కాసేపు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత వేద్దామని. ఇంకా మేము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకొస్తాం పాలు. అంటే 70 రూపీస్ పడుతుంది లీటరు గేదె పాలు అనమాట ఇవి. ఇంకా మీగడ కూడా చాలా అయిపోయింది పాల మీద, పెరుగు మీద మీగడ. నెయ్యి చేయాలి, కుదరట్లేదు అసలు. ఇంకా ముందేమో స్టవ్ ముట్టిస్తా అని తీసుకున్నాడు. నేను పట్టుకొని దాన్ని తిప్పి వెలిగించాడు పెట్టానమాట. ఇంకా వాటర్ వేసాం కదా, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పద హోంవర్క్ చేద్దామని చేపించాను. హోంవర్క్ చేసిన తర్వాత గోచికులు అయితే ఏమంటారు, గిలుతున్నాం అంటాం మేమైతే, ఇరవడం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఎలా రాసావు ఎగ్జామ్, ఎలా రాసావు, ఏం చేసావు, అది ఇది అని అడుగుతూ ఉన్నానమాట. బాగా రాశాడంట, అన్ని టీచర్ ఎప్పుడైనా చూసి అన్ని చెక్ చేసి తీసుకుంటారంట. అందరికీ అవి రాలేదు, ఈ రాలేదు, ఇది రాలేదు నువ్వు అని చెప్పారు, కానీ నాకైతే ఏం చెప్పలేదు అని అంటుండే మా దీవెను. మొన్న వచ్చిన రిపోర్ట్ కార్డ్ తీసుకొస్తే దాంట్లో అన్నీ మా దీవెన్ బాబుకి 23లు 24లు 25లే వచ్చాయి. చదివితే మాత్రం ఇంట్రెస్టెడ్ అవుతాడనమాట బాగా. ఇంకా చదవను అన్నాడు, హోంవర్క్ రాయను అన్నాడంటే ఇంకా పక్కన పడేయడమే. ఆ రోజు మాత్రం రాయడు. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ఒంట్లో ఏదైనా నలతగా ఉంటేనో లేకపోతే వాడికి మూడ్ లేకపోతేనో రాయడు, లేదంటే ముందే రాగానే
దీవెన అన్న కొంచెం అటు ఇటు సర్దుతుంది కానీ దీవెన బాబు అయితే అసలు అలా ఉండడు అనమాట. చేయాలంటే స్నానం చేయడం, హోంవర్క్ ఉంటే రాసేయడం, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్గా చేసేసుకుంటాడు. ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే ఒకటో రెండు చేపించి ఇంకా మిగిలినవన్నీ ఇంకా మేము రాయాల్సిందనమాట. ఎప్పుడన్నా ఒకసారి అలాగా ఇంకా గోర్చికుడుగలైతే గిల్లాము, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించి తర్వాత తాలింపేస్తాను. తాలింపులో కూడా ఉల్లిపాయలు అవి ఏం వేయను, జస్ట్ ఆయిల్ వేసేసి ఉడికిన గోర్చికుడుగాయలు వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి వెల్లిపాయ నాలుగు కొట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. ఉడికిపోయాయి చూసారా, గోర్చికుళ్ళు ఉడికాయి, పప్పు కూడా అయింది. ఈ పప్పు మాత్రం రెండు విజిల్లకే ఉడికిద్ది, టైం లేని వాళ్ళు మాత్రం ఈ పప్పు వండడం బెటర్ అనమాట. ఎప్పుడన్నా ఒకసారి అంటే దీంట్లో మనకి మామూలు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పులో ఉన్నంత ప్రోటీన్స్ అంటే హెల్త్కి మంచివయ్యి అంత ఏముండవు, కాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది, కాస్ట్ తక్కువ, తొందరగా ఉడికిద్ది అంతే. ఇది దీనివల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు, కాకపోతే పూరి చపాతి వాటిలోకి అయితే బాగుంటుంది అనమాట. పోపు కూడా వేసేసాను డైరెక్ట్, ఇంకా దాంట్లోనే వేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే దాని గిన్నెలు అవన్నీ క్లీన్ చేయాలి అనుకుంటే కనుక నేను వేరే గిన్నెలో పెట్టేస్తాను. ఇంకా నైట్ టైమే కదా చూడండి, నేను అది తిప్పుతూ ఉంటే పప్పు కొద్ది తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పెడుతున్నాడు వాడు. నైటే కాబట్టి అయిపోతుంది, పప్పు అంతా నైట్ అయిపోతుంది. అలాగే గోర్చికుడే కూడా తాలింపు చేశాను, కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఆల్రెడీ ఉడికించాం కాబట్టి నూనెలో కొంచెం మగ్గించేసి ఎల్లిపాయ వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఇంకా స్టవ్ ఆపేస్తాను. నైట్ వంట అయితే రెడీ అయిపోయింది. దీవెన పడుకుంది కనిపించట్లేదు కదా, నిద్ర వస్తుంది బాగా, ఈ చలికి గొంతు పచ్చి చేసేసి నొప్పి వస్తుందనేసి ఆ ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళింది, మత్తుగా ఉందనేసి పడుకుంది. మా దీవెన బాబుకి అయితే రైస్ పెట్టి పప్పు పెట్టాను, కొంచెం కర్రీ కూడా వేసాను. ఆయన వాడు తినలేదు, అది వదిలిపెట్టాడు కారం ఉందని. అస్సలు కారం తినలేవాడు అనమాట, దీవెనం ఎంత కారంగా స్పైసీగా తింటుందో దీవెన బాబు అస్సలు తినలేవాడు. ఇదేమో మొన్న ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏ సీజన్ ఉంటే అవి తీసుకొస్తారనమాట. మొక్కజొన్నలు మొన్న తీసుకొచ్చాము, నెక్స్ట్ మేము గన్సగడ్డలు తెచ్చారు ఈరోజు, కందికాయలు పెసరకాయలు ఏది ఉన్నా సరే సీజనల్గా వచ్చాయి, తప్పకుండా నేను తినిపిస్తాను అనమాట పిల్లలకి. ఇవేమో ఇక్కడ స్నానం చేసి వచ్చి ఆ రోజు నిన్న నైట్ కాక మొన్న ఈవినింగ్ది ఇందులో ఉంటుంది దీవెన. స్నానం చేసి వచ్చారు, ఇంక హోంవర్క్ చేసుకోవాలి, వాళ్ళ తమ్ముని తీసుకెళ్తుంది పద హోంవర్క్ రాదు అని, అస్సలు ఊరుకోదు. నేను మేమైతే గన్సగడ్డలు అంటామని చెప్పాను, దాంట్లో కొంచెం పెద్దగా ఉన్నవి సగానికి చేసేసి బాగా కడిగి కొంచెం ఉప్పు వేసేసి మూతబెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా 4-5 విజిల్స్ వచ్చాయి అనుకోండి, మెత్తగా అయిపోయింది అనమాట పేస్ట్ లాగా. కాబట్టి కొంచెం గట్టిగా తినాలనుకున్న వాళ్ళు 1 విజిల్ సరిపోతుంది. కొంచెం పిల్లలకి నైట్ టైం ఈవినింగ్ టైం కదా అరగదు అనుకుంటే కనుక 2 విజిల్స్, నేనైతే 2 విజిల్స్ పెట్టాను. నీట్గా చేసేసారు బాక్సు. బాక్స్లో ఏం పెట్టానంటే రొయ్యలు గోంగూర పచ్చడి పెట్టాను, రొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి పెట్టాను అనమాట. మొన్న మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. గవ్వలేమో MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది, సారీ గవ్వలు కాదు అవి గోర్మిటీలు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కొంచెం రవ్వ ఎక్కువగా వేస్తాము, దీంట్లోనే అసలు వేయమన్నమాట, కాకపోతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, షేప్ వేరు ఉంటుంది అన్నమాట. పక్కనేమో ఈవినింగ్ అయిపోయింది, 5:30 అయినా సరే నేను బియ్యం కడిగేసి ముందే వంట చేసి పెడతాను అనమాట. 7 వరకు వంట అయిపోతే వాళ్ళు హోంవర్క్స్ అయిపోయేసరికి నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే పొద్దున్నే లెగుస్తారు కదా, స్కూల్లో కూర్చొని కూర్చొని జర్నీ చేసి బస్సులో అలసిపోయేస్తారు కాబట్టి హోంవర్క్ రాయంగానే బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నారంటే ఇంకెంత లేపినా లేవరు, ఒకవేళ లేచినా తినరనమాట. వాళ్ళకి హోంవర్క్ అయిపోతుంది అనగానే నేను వంట అన్నం పెట్టేస్తూ ఉంటాను, తినేసి పడుకుంటారు. ఇంకా ఇదేమో ఎగ్స్ ఉడకబెట్టేది, ఇది మీషోలో తీసుకున్నాం అనమాట. ఎగ్స్ అది స్టోర్ చేసుకునేది ఎగ్ బాక్స్, అలాగే ఎగ్స్ బాయిల్ చేసేది కూడా రెండు మీషోలోనే తీసుకున్నాము, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇది మాత్రం అందరూ అడుగుతున్నారు బయటకు వెళ్ళినప్పుడు కూడా, మా వారు ఎగ్స్ తీయడానికి ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారంట. ఇందులో మనకి ఆలుగడ్డలు కూడా ఉడికించుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేస్తే. ఫస్ట్ కింద మీకు బటన్ ఉంది కదా, 0-1-1 ఉంటుంది, 1లో ఉంటే ఆన్లో ఉన్నట్టు రెడ్ లైట్, 0లోకి రాగానే ఆటోమేటిక్గా పడిపోయింది. మెయిన్ ఏంటంటే మనకి ఒకసారి స్టవ్ మీద పెట్టినప్పుడు ఒకసారి ఎక్కువగా ఉడికిపోతాయి ఓవర్గా, ఒక్కసారే మస్సలు ఉడకవు అనమాట. ఇది మాత్రం కరెక్ట్గా ఎంత ఉడకాలో ఎగ్ అంత ఉడికి చేసిస్తుంది. మామూలుగా మనం గిన్నెలో స్టవ్ పైన పెట్టినప్పుడు ఒకసారి పెంకు తీస్తుంటే దానిపైన ఉన్న వైట్
ఎగ్ వైట్ కూడా ఊడొచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో మాత్రం అసలు ఎప్పుడు ఉడకబెట్టినా నేను నీట్గా వస్తుంది, కరెక్ట్గా ఉడికిద్ది. లోపల చందమా ఉంటుంది కదా, మోన్ కూడా భలే ఉడుకుతుంది. కాకపోతే నాకు ఒకసారి గుర్తుంటుంది, ఒకసారి గుర్తుండదు. స్టవ్ ఖాళీగా లేకపోతే మాత్రం నేను దాంట్లోనే పెట్టేస్తాను. స్టవ్ ఖాళీగా ఉంటే గిన్నెలో పెట్టి సిమ్లో పెట్టేస్తాను, దానికంటే కూడా బెటర్ అనమాట ఇది. ఒక్కొక్కసారి ఆలుగడ్డలు కూడా పెట్టినా కూడా కొంచెం దానికి కప్పిస్తారు, మెజర్మెంట్ కప్పిస్తారు. ఆ కప్పు నిండా తీసుకొని వాటర్ వేయాలి. ఎగ్స్ పెట్టింది అయితే మనకి ఇట్లా పైకి వచ్చేస్తుంది ట్రే, దాన్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడికేటప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి రెడ్గా అయిపోయింది, మళ్ళీ వాష్ చేస్తే నీట్గా అవుద్ది అనమాట. ఇక్కడైతే గంచగడ్డలు కూడా ఉడికాయి, పొట్టు తీసేసి ఇస్తున్నా అనమాట. దీవెన తీసుకొని తింటుంది, దీవెన బాబేమో తీయడు, తినలేవాడు అనమాట. అట్లా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అట్లా తీసుకొచ్చారు. చూడండి బటన్ అయిపోయింది, కరెక్ట్గా 10 మినిట్స్లో ఉడికిపోయాయి. 10 మినిట్స్ కంటే ఇంకొంచెం తక్కువే పట్టింది టైము. కూల్ వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం అందులో వాటర్ వేసుకొని ట్రే పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారు, ఒక చేత్తో తీసినా వచ్చేస్తుంది, ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో పొట్టు తీసినా వస్తున్నాయి. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసినా వస్తే ఇంకా చల్లారితే మాత్రం ఈజీగా వస్తుంది. ఒకసారి కింద ఇట్లా ఆ ఎగ్గుని ఇట్లా దాన్ని ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు పెంకుతో పాటు స్కిన్ అస్సలు రానే రాదు, నీట్గా వస్తుంది. ఎండాకాలం అయినా సరే మామూలు ఎగ్స్ బాగాలేవు అనుకొని సరిగ్గా ఉడకలేదు అనుకుంటాం కదా, ఇది మాత్రం చాలా బాగుంటుంది. నా దగ్గర లింక్లో నేను 2 ఇయర్స్ దాటింది కూడా తీసుకొని, ఎగ్స్ స్టోర్ చేసుకునేది ట్రే ఒకటి, ఎగ్ బాయిల్ చేసేది ఒకటి. లింక్ నా దగ్గర లేదండి, మీరు సెర్చ్ చేస్తే వస్తుంది మీషోలో. ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ అన్నా వస్తుంది, ఎగ్ బాయిలర్ అన్నా వస్తుంది. మేము అలాగే తీసుకున్నాము, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాపర్ కూడా ఒకటి తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు కర్రీని బట్టి ఏ షేప్లో కట్ చేసుకోవాలో ఆ షేప్లో కట్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది కూరగాయలు కూడాను. మెయిన్ టేస్ట్ కూడా కూరగాయలు కట్ చేయడంలో కూడా ఉంటుంది అన్నమాట. సన్నగా చిన్నగా కట్ చేసి ఒకలాగా, పెద్దగా వేసినప్పుడు ఒకలాగా అలా ఉంటుంది. నేను ఇంకా కొడుగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నాను. మా దీవెన్ బాబు వచ్చి నన్ను డౌట్స్ అడుగుతున్నాను అనమాట, సైన్ చేయించుకోవడం డైరీలో. అక్కడేదో మిస్ చేశాడు, రఫ్ చేసుకొని వచ్చి దాన్ని రాయకుండా పెట్టేశాడు అనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు. నేను రాసుకొని వస్తాను, మళ్ళీ రాసుకొని వస్తాను అని ఇది రాయలేదు ఏంటంటే మళ్ళీ లాగేసుకుని ఉడుకుతాను అనమాట. ఎలా అనిపించింది ఈ బ్లాగు? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు అంటే మాకు తెలుస్తుంది అనమాట ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు అనేసి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది, దానికోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. వీలుంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే ఇంకా వ్లాగ్ ఎండ్ అయిపోయింది, ఇంకా నేను కర్రీ చేసేసుకోవాలి. రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేస్తాను అనమాట. ఈరోజు మీరేం స్పెషల్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.